కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్ప దగ్గర నరేందర్ చౌదరి అమృతయ్య ఆధ్వర్యంలో సుమారు 100 మంది బీజేపీ పార్టీలో చేరడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గంటి మైసమ్మ ఫంక్షన్ హాల్ వద్దకు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పులిగిల శివకుమార్, లాల్శెట్టి నరేందర్, చుక్కా వెంకటేష్, పల్లె శ్రీనివాస్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ గారి చేత ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి గండమేశంలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి అశేష జనాభాలు వచ్చారు. దీన్ని జయప్రదం చేస్తామని చెప్పేసి మాకు సానుభూతి పరులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, వచ్చిన వారందరికీ కూడా మీ తరఫున, మీడియా తరఫున, మీడియా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మోడీ, జై భారత్. ఈరోజు మరి నిజాంపేట ప్రగతి నగరు రాజీవ్ కల్ప ఏరియా నుండి మరి కార్యకర్తలు, అభిమానులు, మరి టీఆర్ఎస్లో మేము ఇంతకాలం పనిచేసి ఈరోజు టీఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి బీజేపీలో జాయిన్ అవడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. మరి ఈ నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చూసి, మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అన్యాయాలను చూసి మేము వీటికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా గృహకల్పలో అయితే 3 నెలలుగా నీళ్లు కానీ ఎన్నోసార్లు మనం అర్థించుకున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోలే, ఎవరు కూడా పట్టించుకోలే, ఒక్క నాయకుడు లేడు. మా కాలనీకి వచ్చే నీళ్లు కూడా మొత్తం అమ్ముకున్న పరిస్థితులు జరిగినాయి. మరి ఎవరు కూడా పట్టుకోలే, నీళ్ల మాఫియా జరిగింది. మరి ఎన్నో రకాల అన్యాయాలకు మేము గురైనాం కాబట్టి ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకొని మేము బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఆయన అభిమానంతో పాటు మేము పనిచేయాలనే కార్యక్రమంతో మేము ముందు తీసుకున్నాం. మరి ఈ ర్యాలీని ఇక్కడ నుండి మొదలుకొని రాజీవ్ గారి కల్ప, జయశంకర్ సార్ అక్కడి నుంచి సరౌండింగ్ తీసుకొని చక్కగా మరి గండిమైసమ్మ వెళ్ళడం జరుగుతుంది. గండిమైసమ్మ ఫంక్షన్ హాల్లో మరి ఈరోజు జాయినింగ్ కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. అభిమానులు, కార్యకర్తలు, మరి మాతో ఇంతకుముందు పనిచేసిన మిత్రులందరూ కదిలి వచ్చి పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. ప్రభుత్వంలో చాలా పనులు చేశాము, టీఆర్ఎస్ జెండాను కూడా ఆవిష్కరించాము. అయినా కూడా మమ్మల్ని గుర్తించిన పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ, కుల మత పేద ప్రాధాన్యత లేకుండా అందరినీ కలుపుకొని బీజేపీ సంక్షేమ సంవత్సరాలు ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీకి మేము చూసి ఇటువంటి కార్యక్రమాలు చేసిన సంబంధంలో మేము దీనికి రావాల్సి వచ్చింది. మరి ఇక్కడ వచ్చేటువంటి మా కార్యక్రమానికి బీజేపీ కార్యక్రమం